ఇటీవలి కాలంలో ప్రేమ పెళ్లిళ్లు ఎక్కువగా చూస్తున్నా. ప్రేమించుకోవడం, పెద్దలు ఒప్పించి పెళ్లి చేసుకోవడం లేదంటే పారిపోయి పెళ్లి చేసుకోవడం సర్వసాధారణంగా మారిపోయింది. కానీ బీహార్లో వింత ఘటన చోటు చేసుకుంది. ఇద్దరు అమ్మాయిలు ఒకరినొకరు ప్రేమించుకున్నారు. ఇద్దరు కలిసి జీవించాలని, ఇద్దరు కలిసే చనిపోవాలని ప్రమాణం చేశారు. అంతేకాదు, ఇద్దరు కలిసి ఇంట్లో నుంచి పారిపోయి గుడికి వెళ్లి పెళ్లి కూడా చేసుకున్నారు. ఈ ఘటన ప్రస్తుతం స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. వాస్తవానికి ఈ మొత్తం వ్యవహారం జమ్మూ జిల్లాలోని లక్ష్మీపూర్ పోలీస్ స్టేషన్ ప్రాంతానికి సంబంధించినది. జహాన్ నివాసి నిషాకుమారి లికిసారాయ్ జిల్లాలోని హల్సీకి చెందిన కోమల్ కుమారితో ప్రేమలో పడింది. వీరిద్దరూ పారిపోయి ఒకరినొకరు పెళ్లి చేసుకున్నారు. సుమారు 1.5 సంవత్సరాల క్రితం గెరువా పుర్సందా గ్రామానికి చెందిన కామేశ్వర్ తంతి కుమార్తె కోమల్ కుమారి, డిగ్గి గ్రామానికి చెందిన అజిత్ తంతి కుమార్తె నిషా కుమారిని తన మామ వద్ద కలిశారు. ఒక వివాహ వేడుకలో ఇద్దరూ కలుసుకున్నారు. ఆ తర్వాత వీరి పరిచయం ప్రేమగా మారి ఒకరినొకరు ఇష్టపడటం ప్రారంభించారు. దాదాపు 7.5 ఏళ్లుగా వీరిద్దరి మధ్య ఈ ప్రేమ వ్యవహారం నడుస్తోంది. ఇంతలో 24 అక్టోబర్ ఇంటి నుండి పారిపోయి జాముయి పంచ ఆలయంలో వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత ఇద్దరూ పాట్నా వెళ్లారు. సీన్ కట్ చేస్తే నిషా కుటుంబీకులు తమ కుమార్తె కిడ్నాప్ పై పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఈ సమాచారం అందుకున్న ఇద్దరు రైలులో తిరిగి లక్ష్మీపూర్ వెళుతున్నారు. ఈ సమయంలో జీఆర్పీ పట్టుకుంది. దీని తర్వాత ఇద్దరు ఒకరినొకరు తమ ప్రేమను ఒప్పుకున్నారు. ఈ వింత పెళ్లి వ్యవహారం జిల్లాలో చర్చనీయాంశమైంది.